సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పంట చేళ్లు నీట మునిగి రైతాంగానికి పూర్తి నష్టం వాటిల్లింది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలంటూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంతే అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ వర్షాలతోటి బీభత్సం సృష్టిస్తా ఉంది. మరియు చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి ఈ మూడు మండలాలలో లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయి పత్తి, మక్క, వరి, కంది చేనులు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మండలంలో అనేక మంది రైతులు ఆ నీరు నిలవడంతో ఈ చేనులు ఎర్రబడి తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు గ్రామాలలో కొన్ని ఇండ్లు కూడా పడబడ్డ ఇండ్లు కూడా కూలిపోయి నిరుపేదలు ఈరోజు ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఈరోజు ఉన్నారు. దాని తక్షణమే సహాయక చర్యలుగా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరియు నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరానికి 20,000 రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.